పరిహారం పునరావాస ప్యాకేజీ తక్షణం అందించాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో పోలవరం నిర్వాసితులు సదస్సు నిర్వహించారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు పరిపాలనా అధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏజెన్సీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి మన్యం ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో నిర్వాసితులు తరలివచ్చారు. ఏళ్లు గడుస్తున్న ముంపు ప్రాంత బాధిత గిరిజనులు గిరిజనేతరులకు పునరావాసం పరిహారం పూర్తిగా అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ వర్తింపు, 373 గ్రామాలకు కాలనీల నిర్మాణం, మౌలిక వసతులు, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పొలం కూడా 2 ఎకరాలు నాకు పొలం కూడా ఇచ్చారు మాన్ను. ఆ మాన్నకి డబ్బులు లేవు. వత్తుంటే వెళ్ళండి, వత్తుంటే వెళ్ళండి, వత్తుంటే వెళ్ళండి అని చెప్తున్నాయి కానీ ఇప్పుడు లేదు. ఆరన్నా లేదు, ఇల్లు లేదు, పంపేశారు. రోడ్డు మీద ఉన్నాను నేను. అలా ఉంటే కలెక్టర్ గారు వెళ్ళిపోయిన కలెక్టర్ గారు దత్తలో ఉండమన్నాడు. ఆ దత్తల ఇస్తారండి. ఆ దత్తల ఇప్పుడు ఉండి తింటా తిండి లేకుండా ఆ ఇంటికాడ చేరు, ఈ ఇంటికాడ చేరు అడుక్కుంది అంటున్నాను. కాలు పడిపోయి కూలి పని కూడా లేవు అక్కడ. ఆరాది కాలనీలో కూలి పనులు కూడా లేవు. కేజీలు లేదండి, ఇల్లు లేదండి. తెల్లారమండి మమ్మల్ని వెళ్ళుకోండి, ముప్పు గ్రామాలు ముంచేస్తుంది గోదావరి వెళ్ళుకోండి అన్నారండి. మేము కొండల్లో ఉండి ఉండి వచ్చేసామండి. ఇప్పుడు మాకు ఇల్లు లేదండి. కొండల్లో ఈ పాకలు కట్టుకుని ఉంటున్నామండి. మాకు ఏ పనులు లేవండి, వ్యవసాయం లేదండి, ఇల్లు లేవండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. నీళ్లు లేదండి, తోట పొంది నిండి మోసుకొస్తున్నామండి. మమ్మల్ని ఎవరు చూస్తలేదండి వచ్చి. మేము అక్కడ పాకలు కట్టుకుని ఉన్నాం కానీ.